నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూనియన్ మీ రాజేష్ తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలి అనేది గులాబీ బాస్ యొక్క వచ్చన అయితే సీఎం కేసీఆర్ ఓవైపు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కొత్త కష్టాలు కేసీఆర్కు అలాగే బీఆర్ఎస్ పార్టీకి తెచ్చిపెడుతున్నట్టుగా పెడుతున్నట్టుగా తెలుస్తుంది అధికార బీఆర్ఎస్లో మెజారిటీ ఎమ్మెల్యేలు రెండో దఫా ఎన్నికైనటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు దీంతో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత తోడు ఎమ్మెల్యేలు తీరు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీంతో ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్లకుండా పైపై ప్రచారాలు పక్కన పెట్టాలని ఎన్నికల సమయానికి లోపాలను సరిదిద్దుకోవాలని కూడా ఆయన కేసీఆర్ అందరికీ హెచ్చరించారు ఆయా జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు సూచనలు చేసినా వారి తీరు మాత్రం మార్చుకోవడం లేదనేది సీఎం దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఆయన అభిప్రాయం చెప్పినట్టుగా తెలుస్తుంది ఇదే ఇకపైన తీరు మార్చుకొని ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటనలు చేయాలని కూడా సూచించారు అయితే అధినేత ఆదేశాల్లో గ్రామాల్లోకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కొంత సమస్యగా మారుతోంది ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కొంతమంది ఎమ్మెల్యేలు నేతలు అసహనం ప్రదర్శిస్తున్నట్టు కూడా కొంత ఇవాళ అదే విషయం ఇవాళ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉంది ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కూడా ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు దీంతో ఎమ్మెల్యేలు అయితే దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వ నియోజకవర్గంలోనే ఉండి అందుబాటులో ఉంటూ కూడా పెండింగ్ పనులు చకచకా పూర్తి చేయాలని కూడా వాళ్ళందరికీ సూచించారు అయితే ఆయన చెప్పినట్టుగానే తీరు మార్చుకొని ఎమ్మెల్యేలు తోకలు కట్ చేస్తారని అలాంటి వారికి టికెట్లు ఇవ్వడమే కష్టంగా ఉంటుంది అనేది వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా దీంతో ప్రజాప్రతినిధులంతా కూడా గ్రామాల బాట పట్టారు అయితే ఇన్నాళ్ళు తమ గోడు పట్టించుకొని నేతలందరూ కూడా ఇప్పుడు గ్రామాల్లోకి వస్తుండడంతో పలు చోట్ల గులాబీ నేతలకు నిరసన వ్యక్తమవుతుంది ప్రభుత్వ పథకాలు అందడం లేదనేది ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం లేదని ప్రజలందరూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది దీంతో ఏం సమాధానం చెప్పలేక చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఫస్టేషన్ లోనయ్యి వాళ్ళు కొంత నోరు అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే సమ్మెకు దిగినటువంటి రేషన్ డీలర్లు సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్ మీకు కమిషన్లు చాలవా లేకుంటే జీతాలు కావాలని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు పలు విమర్శలకు దారితీస్తోంది న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చుకొని నెరవేర్చుకోవాలని కోరితే మంత్రి తమ తమను అవమానించేలా కూడా కమిషన్లు కావాలా చాలడం లేదా ఎంతవరకు సబబు అనేది డీలర్ల ఆవేదన సో ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైతు దినోత్సవంలో భాగంగా రుణమాఫీ గురించి అడిగిన ఓ రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తీరు వివాదాస్పదం అవుతుంది రైతు బంధు పింఛన్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం కదా సిగ్గు లేకుండా రుణమాఫీ గురించి ఎలా అడుగుతున్నాం అంటూ కూడా సదరు రైతుపై కౌశిక్ రెడ్డి చిందులేసినటువంటి తీరు సర్వత్రా విమర్శలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మహబూబ్ నగర్ ఇక మహబూబాద్ గోసా తాడాలు అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం వచ్చినటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి ఆ నాయకులను ప్రశ్నించినటువంటి ఓ వృద్ధురాలపై ఎమ్మెల్యే ఆగ్రహంతో మండిపోయారు దీంతో ఆమె ఆమె పెన్షన్ కట్ చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు ఇలాంటి వారు మనకు ఓటు వేయరని ఇలాంటి వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు మరో వ్యక్తి ప్రశ్నించగా అతడిపై కూడా ఎమ్మెల్యే కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక కేసీఆర్ డబ్బులు తీసుకుంటూ కేసీఆర్ ఇస్తున్నటువంటి బియ్యం తీసుకుంటూ మళ్ళీ ప్రశ్నిస్తారా అంటూ కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది సో గతంలో మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావు సైతం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారే పార్టీ వారు కేసీఆర్ వేసినటువంటి రోడ్డుపై నడవకూడదని కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ లేకుంటే కళ్యాణ్ లక్ష్మి ఇతర పథకాలు తీసుకోవద్దని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు అప్పట్లో సో ఇక అన్నం పెట్టే సున్నం పెడుతున్నారు నా సంగతి మీకు తెలియదు అందరినీ డ్యామేజ్ చేయిస్తా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దీ ఇది బాగా వైరల్ అయింది అప్పట్లో సోషల్ మీడియాలో వీరితో పాటు కొంతమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్న వారిపై కూడా నోరు పారేసుకోవడం కొంత ఇవాళ హాట్ టాపిక్గా మారుతుంది సో మొత్తం మీద అయితే మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతకు తగ్గించుకునేందుకు ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తే అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ప్రజల్లోకి వెళ్ళి కొంత వాళ్ళ మీద అసహనం వెళ్ళగడం మరోవైపు ఇలా వ్యవహరించడం ఎమ్మెల్యేల తీరుపై ఇవాళ కారు పార్టీలనే కొంత చర్చనీయాంశంగా మారుతుంది ప్రజలు నిలదీస్తుంటే ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలైనా లేకుంటే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై సమాధానాలు చెప్పకుండా ఇలా చిందులు తొక్కడం అలాగే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది అనే చర్చ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉంది కొండనాళ్లకు మంది ఉన్ననాలకు కూడా ఊడిపోయేదని చెందంగా కేసీఆర్ పరిస్థితి తయారైందనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొంత హాట్ టాపిక్గా విస్తృతంగా చర్చ జరుగుతుంది సో మొత్తం మీద ప్రజా వ్యతిరేకత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ జిల్లాల్లో సో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఎమ్మెల్సీలైనా బీఆర్ఎస్ పార్టీ నేతలైనా కూడా ప్రజల్లోకి వాళ్ళ పథకాల గురించి చెప్పడం ఫెయిల్ అవుతున్నారు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని నిలదీస్తుంటే వాళ్ళని ఇంకో రకంగా చేరదీసే పథకాలు అందేలా చూడాలి కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద వీళ్ళ దురుసు ప్రవర్తన లేకుంటే నోరు పారేసుకోవటం కొంత అసహనానికి గురవటం ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్ రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక ఓటరు పది మంది ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పే అవకాశం ఉంటుంది మరోవైపు ఖచ్చితంగా ఇది కేసీఆర్కి లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కొత్త కష్టాలు ఎమ్మెల్యేల తీరుతో వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు సో ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనితీరు ఉంది మరోవైపు మీకు పథకాలు అందుతున్నాయి లేకుంటే ఇలాంటి దురుసు ప్రవర్తన మీకు ఏమైనా ఎదురైందా అనే అంశాలపైన కింద కామెంట్స్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ